ఏదైతే ఇందాక మీరు చెప్పారో, ఇప్పుడు దిండి ప్రాజెక్టు కానీ పాలమూరు కానీ, దిండి ప్రాజెక్టు 805 ఫీట్లు అంటే శ్రీశైలం రిజర్వాయర్లోకి నీళ్లు రాకముందే అక్కడ ప్రాజెక్టు బయటికి నీళ్లు తోడుకోవడం అనేది మొదలవుతుంది. అట్లే పాలమూరు 825లో, కల్లవకుర్తి 802లో, అంటే మాకు వచ్చేసి 830-840 తర్వాతనే మాకు డ్రాయింగ్ కెపాసిటీ అనేది మాకు వాటర్ వస్తుంది. అంతకంటే ముందు మీరు వాటర్ను వాడుకోవడానికి మీకు అవకాశం ఉంది, మీరు వాడుకుంటున్నారు కూడా. మరి ఈ రోజు మేము 800 అన్న మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పి ఉండే 865కు మీరు మీరు చెప్పండి, మీరు ఇప్పుడు మీరు రాయలసీమ వాళ్ళు కదా, మేము 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి మేము కృష్ణా నుంచి వాడుకోవాలి, మేము వాడుకుంటున్నాం ఫస్ట్ చెప్పండి, మేము వాడుకోవట్లేదు. ఈ రోజు మీరు చెప్పిన అన్ని ప్రాజెక్టులు కూడా నూట యాభై టీఎంసీలు కూడా మనం వాడుకోలేకపోతున్నాము. ఈ 150 టీఎంసీలకి నీళ్ళు లేవు. ఈ రోజు మీరు ఏమంటారంటే, మీ క్వశ్చన్ అర్థం చేసుకోవాల్సింది, 299 చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాం మేము. అందుకే మేము ఈ రోజు అడుగుతున్నాం, 512 టీఎంసీలు మాకు కేటాయించినా కూడా ఈ రోజు 108 టీఎంసీల వాటర్ మాత్రమే మేము వాడుకోగలిగాం. అంటే మిగతా 404 టీఎంసీలు మేము ఇంకా 400 టీఎంసీల వాటర్ మేము వాడుకోవాల్సిన అవసరం ఉంది మాకు. ఈరోజు కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారంగా కేటాయించిన జలాల ప్రకారంగా మీరు 216 టీఎంసీలు ఈ రోజుకే మీరు ఆల్రెడీ డ్రా చేసుకునే దాంట్లో మీ దాంట్లో ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి నాగార్జున సాగర్ నుంచి 130 టీఎంసీల పైన. ఇప్పటికే మీరు 512 టీఎంసీలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి 100% ఆంధ్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రాజెక్టు లేక నిర్మాణమే జరిగిపోయింది. ఇవాళ మేము తెలంగాణలో 299 టీఎంసీలు వాడుకున్నటువంటి ప్రాజెక్టులు మా దగ్గర మా ప్రభుత్వం నిర్మాణం స్టార్ట్ చేయలేదు. ఏదైతే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో 2000 సంవత్సరం నుంచి చంద్రబాబు నుంచి మొదలు పెట్టుకుంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే, ఇప్పుడు పోయిన 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రాజెక్ట్ లో అది మా కేసీఆర్ గారు సంఘాలు గుద్దుకొని నేనే వచ్చిన తర్వాత ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాకు నీళ్లు తీసుకొచ్చినని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఈరోజు కంప్లీట్ కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా గట్టి ప్రయత్నం చేశారు. అదేంటే ఉద్యమం సందర్భంలో ఆ రోజు మా ప్రాబ్లం అదే, మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మేము కనీసం మా వాయిస్ వినిపించుకున్నప్పుడు అప్పుడున్నటువంటి పాలకులు ఎప్పుడన్నా కనీసం భయపడేవాళ్ళు. కానీ ఈ రోజు దురదృష్టం ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం మాట్లాడకపోవడం ఈ రోజు మాకు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి, తెలంగాణ ప్రజలను దగా చేసిందని చెప్పేసి ఈ రోజు ఇక పోతురెడ్డి పాడు నుంచి ఏది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఏది జీవో తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇంత అన్యాయం జరిగిందనే యొక్క చర్చ జరుగుతూ ఉంది. మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మీకు ఇప్పుడే అర్థమైంది కదా మేడం, ఏదైతే 512 టీఎంసీలోనే మేము కేవలం 120-110 టీఎంసీలు వాడుకుంటున్నామని చెప్తున్నారు. ప్రాజెక్టులు లేక కాదు, నీళ్లు అందని కారణంగా ఈ రోజు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడానికి సరిపోని ప్రాజెక్టులు ఉన్నా మరి నదిలో లాస్ట్ 15 ఏళ్ల నుంచి సరైనటువంటి వాటర్ లేని కారణంగా సఫిషియెంట్ గా వాటర్ తీసుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో లేదు మేడం, ఇది ఒక పాయింట్. అదే పరిస్థితిలో ఈ రోజు ఉన్న దాంట్లోనే మనకు అందనటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి ఇంకో 7 టీఎంసీలు వాటర్ తీసుకొని పోతా ఉందంటే మరి మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, డ్యామ్ యొక్క పరిస్థితి ఏంది, శ్రీశైలంలో ఈ రోజు శ్రీశైలం యొక్క మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఆ యొక్క డ్యామ్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూస్తుంది, నాగార్జున సాగర్ సంబంధించిన డ్యామ్ ను తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. సో ఈ రోజు చెప్తున్నటువంటి ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మరి లెక్కలు తేల్చకుండా ఒకవైపు చెప్తా ఉన్నప్పుడు, ఒక మేము వరదలు జలాలు వచ్చినప్పుడే వాడుకుంటామని చెప్పేసి ఒక మాట పైకి చెప్తా ఉన్నా, మరి కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అనుమతులు తీసుకొని ఆ విషయాన్ని ఆయన తీసుకొని పోవాలి. కానీ ఆ విషయం అలా తీసుకొని పోకుండా మరి దీంట్లో మరి వారి యొక్క సెంటిమెంట్ ఏంది, వారి యొక్క రాజకీయ ప్రయోజనాలు ఏంది, ఇక్కడ మా యొక్క ముఖ్యమంత్రి గారి రాజకీయ ప్రయోజనాలు ఏంది అని చెప్పేసి, ఈ చీకటి ఒప్పందాలు ఏందని చెప్పేసి ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది.
ఇది 100% తప్పన్నా చీకటి ఒప్పందాలా అనే విషయము పూర్తిగా అది రాంగ్, అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఈ ప్రచారం జరుగుతుంది తప్పితే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు ఏదైతే ఇంతగా అన్నగారు చెప్పారు అక్కడ డ్రాయింగ్ కెపాసిటీ, ఈ కొత్త ప్రాజెక్టు నిర్మించడం లేదండి, ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తున్నాం మన ప్రజలను కూడా. ఇది కొత్త ప్రాజెక్టు కాదు, అక్కడ నుంచి డ్రాయింగ్ కెపాసిటీ పెంచుకుంటున్నాం తప్పితే, ఇది కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టు మాత్రం కాదు. ఇది ఓన్లీ డ్రాయింగ్ కెపాసిటీ. వరదలు వచ్చి సముద్రంలో ఎప్పుడైతే ఈ వాటర్ కలిసిపోతున్నాయో ఆ టైంలో మా ప్రాజెక్టులు మీరే చెప్తున్నారు అన్నగారు, ఇప్పుడు మా ప్రాజెక్టులు నింపుకోవడానికి అక్కడ నుంచి వాటర్ మేము తీసుకోగలిగితే కదా ఈరోజు మా ప్రాజెక్టులు నింపుకొని మేము రైతులకు ఇవ్వగలిగేది. మాకు అక్కడ నుంచి డ్రాయింగ్ కెపాసిటీ మాకు రాకపోతే మేము ఏ విధంగా తీసుకుంటాం? అందుకే ఈరోజు మేము కోరుతున్నాం బీజేపీ పార్టీని కూడా, ఈరోజు మీరు పెద్దన్న పాత్ర పోషించండి. కేంద్రంలో ఉన్నారు, జనవరిలో శాఖతో మాట్లాడండి. రాయలసీమకు కూడా అన్ని ప్రాజెక్టులు నీరు నింపుకుండేలాగా, డ్రాయింగ్ కెపాసిటీ పెంచుకుండేలాగా ప్రయత్నాలు చేయండి. ఈ జీవను రద్దు చేయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? దానిపైన కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హరీష్ రావు గారు చేసిన కమెంట్, మేము తాగి సాగు చేసుకుని మిగిలిన వాటర్ తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనే కమెంట్ కూడా చేశారు. సో దీనిపైన మీరు ఏమంటారు? అందుకే షూర్ గా ఆ విషయం అందుగురించే, మనకి ఏదైతే సముద్ర జలాలు కలుస్తున్న వాటర్ ని మనం వాడుకున్నాం అనే పదం నేను ఎందుకు చెప్తున్నాను? వెడల్పు అనేది మేము ఎప్పుడైతే చేపడతామో అప్పుడే నీరు రావడం అనేది జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రానికి తాగు సాగుకై మిగిలిన వాటర్, వేస్ట్ గా పోతున్న వాటర్ ని మేము డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అంటుంది, అంగీకరిస్తారా? కాదండి, ఇప్పుడు మనం ఏమంటున్నాం, వాళ్ళు చెప్పే దాంట్లో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మా అదే, ఎక్కడైతే పోతిరెడ్డిపాడు దగ్గర అసలు ప్రాజెక్టు నిర్మాణమే లేదు, ఇది అక్రమమైనటువంటి. ఆ రోజు తెలుగు గంగా ప్రాజెక్టు ఏదైతే మద్రాసుకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును తీసుకొచ్చారో అది ఆ రోజు కాలువల అదండి. మనం అన్న కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్ళ డ్రా అనేది ఎందుకొరకు వచ్చింది? కృష్ణా యొక్క మద్రాసుకు నీళ్ళు ఇవ్వడం కోసమే ప్రారంభం చేశారు. ఆ రోజు మంచినీళ్ళు అనేది ఏదైతే ఉందో పైపుల ద్వారా ఇవ్వాల్సినటువంటి మంచినీళ్లను ఎన్టీ రామారావు గారు వచ్చేసి ఓపెన్ కాల్వల ద్వారా ఇవ్వడం అనేది ప్రారంభం చేశారు. ఓపెన్ కాల్వలు తీసుకొని పోయేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, నది నా పక్కన నుంచి పారుతున్నప్పుడు నాకు నీళ్ళు ఇవ్వకుండా ఎవరికో ఇస్తున్నప్పుడు నాకు ఏదైతే మంట ఉంటుందో, రాయలసీమ నుంచి కూడా ఎక్కడో ఉన్నటువంటి మద్రాసు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుకు మరి అక్కడ మంట మండి, అక్కడ కడుపు మంట మండి, అక్కడ ఉన్నటువంటి రైతు యొక్క ఆందోళన జరిగాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరి 11,000 క్యూసిక్ల వాటర్ ను డ్రా చేసే ప్రాజెక్టు నుంచి 44,000 క్యూసిక్ వాటర్ ను డ్రా చేసే వరకు ప్రాజెక్ట్ ను ఆల్రెడీ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకొని పోయారు. ఈ రోజు అది ఒక ఆథరైజేషన్ అయిపోయింది. మరి 80,000 టీఎంసీలోకి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు 100% దానికి మరి ఇది తీసుకుపోయేటటువంటి ఏది వాళ్ళకు ఉన్నటువంటి రైట్ అనేది ప్రారంభమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే హరీష్ రావు గారు తీయగా చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడడానికి అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మా యొక్క ప్రాబ్లం అదే. ఒక పాయింట్ అండి, ఇది మా పార్టీ వస్తే మేం చేసేసేవాళ్ళం, లేకపోతే మా నాయకులు ఉంటే చేసేసేవాళ్ళు. ఇలాంటి ప్లీజ్ డోంట్ టేక్ దిస్ డిస్కషన్ ఇన్ టు పొలిటికల్ సైడ్. అంటే ప్రజలకి ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మనం. అదేనండి, మేము అదే చెప్తా ఉన్నాం. మేము చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇది ఏదో మీ పార్టీ మా ప్రభుత్వం వస్తుంది కాదు, తెలంగాణ ప్రజల యొక్క అందరి యొక్క ఉద్యమం ఇది. నేను ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్ర సహకారం అనేది ఇది ఏదో ఒకరి పార్టీ ఒకరి నుంచి కాదు, ఇక్కడ ఉండే ప్రజల యొక్క కళ. ఈ కళను వీళ్ళు పూర్తి చేయకుండా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ కేసీఆర్ గారు మరి అక్కడ పోయి చెప్పాడు కదా, మరి మద్రాసుకు పోయి వచ్చిన తర్వాత రోజా గారి ఇంట్లో మరి చేపల పులుసు తిని మరి మొత్తం రాయలసీమను మొత్తం రసరస సీమ తీసు చేస్తాను, దానికి నా సహకారం అందిస్తాను చెప్పేసి మరి మా యొక్క కేసీఆర్ గారు మాట్లాడారు కదా, ముఖ్యమంత్రి గారు. వాస్తవంగా మేము దాన్ని ఎవరిని ఏ ప్రాంతాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీని ప్రతి భాగాన్ని అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి వ్యక్తులు మేము. కానీ మేము అనుకుంటున్నది ఏంటంటే, మొదటగా ఏదైతే హక్కు ఉన్నటువంటి తెలంగాణలో హక్కు ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా
తెలంగాణ ఎక్కడైతే ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు అందియకుండా నీవు ఏదైతే రాజకీయం చేస్తున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు హరీష్ రావు గారు బాగానే మాట్లాడారు, మంచిగానే మాట్లాడారు, అన్న కూడా మంచిగానే చెప్తున్నారు. అక్కడ నుంచి మేము అడుగుతున్నది మా క్వశ్చన్ అదే, మా బాధ అంతా అదే. ఈ రోజు మాకున్న 299 టీఎంసీలో నేను మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ రోజు నాకు వస్తున్నది కేవలం 6-7 లక్షలకు ఎకరాలకు కూడా నీళ్లు అందలేటువంటి పరిస్థితి. ఒక 2-3 వేల కోట్ల రూపాయలు ఈ రోజు కేటాయిస్తే నాకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంకో 7 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తా, నీళ్లు వస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీ యొక్క కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని పక్కన పెట్టి ఈ రోజు మాకున్నటువంటి ఈ దక్షిణ తెలంగాణను ఈ రోజు అభివృద్ధి చేస్తలేదని చెప్పేసి మా యొక్క పోరాటం. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకొని మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నిధులు అన్ని తీసుకొని పోయి అక్కడే పెడతా ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఒకవైపు వాడుకోవాల్సినటువంటి హక్కు ఉన్నదో ఈ యొక్క హక్కును మేము కోల్పోతా ఉన్నాం. రెండో వైపు ఎక్కడైతే మరి ఆంధ్రప్రదేశ్ అక్కడ వైపు ప్రాజెక్టులు పెంచుకుంటూ పోతుంది, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు పెరుగుకుంటూ పోయినప్పుడు ఇక్కడ రావాల్సినటువంటి నీళ్లు రావు, అందుకోసమే ప్రభుత్వం మేలుకోనండి అని చెప్పేసి ఇక్కడ మా యొక్క ఉద్యమం అండి. అందుకే ఈ రోజు నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరుకునేది రాగద్వేషాలు ప్రజలు రెచ్చగొట్టద్దని మరి మరి చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఈ రోజు తెల్లవారినప్పటి నుంచి కూడా కర్నూలు పక్కన ఉన్న అలంపూర్ గాని, గద్వాల్ గాని, మహబూబ్ నగర్ గాని, ప్రతి ప్రజలు కూడా, ప్రతి రైతు కూడా కర్నూలుకు వచ్చే సందర్భాలు. ఈరోజు కర్నూలుకు వచ్చే అన్నదమ్ములు మాత్రం ఉంటున్న వాళ్ళు ఈ రోజు కూడా అటువంటి వారి మధ్యన నీటి ఇష్యూస్ తీసుకొని వచ్చి వాళ్ళ మధ్యన కొట్లాటలు పెట్టి రైతుల మధ్యన ఇది రాజకీయంగా వాడుకోవద్దనేది ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. ఇది మనం ఈరోజు ఆలోచించాల్సింది. సంగమేశ్వరం దగ్గర ఉన్న సిద్ధేశ్వరం అలుగు ఉందండి, మెయిన్ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం జరగాలి. అక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు కూడా, పాలమూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల ఇటు రాయలసీమకు కూడా ఉపయోగపడుతుంది. సముద్రంలో కలిసే నీళ్లను మనం రెండు రాష్ట్రాలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అటువంటి ప్రాజెక్టుల మీద కూడా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టమని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకోటి గుండ్రేవుల ప్రాజెక్టు తుంగభద్రకు సంబంధించిన, అది కూడా తెలంగాణ గవర్నమెంట్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు మధ్యన ఉన్న ప్రాజెక్టు. దాన్ని కూడా